దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితులను పరిశీలించేందుకు భారతీయ వైద్యులందరూ ఈ గ్లోబల్ ఫోరం అనే వేదికపై సేవలు అందిస్తున్నారు. రోగి ఎక్కడ ఉన్నా ఏ వైద్యున్నైనా సంప్రదించి టెలిమెడిసిన్ ద్వారా సేవలు పొందవచ్చు. బాధితుని లక్షణాల ప్రకారం 25 భాషల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జూమ్ ద్వారా వైద్యులు రోగితో మాట్లాడి వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. నిరక్షరాస్యులకు పేదవారికి వాలంటీర్ల ద్వారా బాధితులకు సేవలు అందిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉండి కోవిడ్ కు చికిత్స పొందవచ్చంటున్న ఆపి కన్వెన్షన్ 2021 చైర్మన్ ఈ గ్లోబల్ ఫోరం చైర్మన్ శ్రీనివాస గంగసానితో మా ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి. కోవిడ్ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా కోరలు చేస్తుంది. ప్రత్యేకించి భారత్లో ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. అయితే అమెరికా లాంటి కొన్ని దేశాల్లో కోవిడ్ వైరస్ని ప్రస్తుతం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా భారత్కు ఆపన్నహస్తం అందించేందుకు కూడా అమెరికా చాలా ముందుకు వస్తుంది. ప్రత్యేకించి అమెరికాలో స్థిరపడిన భారతీయ వైద్యులు ప్రస్తుతం టెలిమెడిసిన్ సేవలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పూర్తి వివరాలను మనకు మాట్లాడేందుకు మనతో ఆపి కన్వెన్షన్ 2021 చైర్, అదేవిధంగా ఈ గ్లోబల్స్ ఫోరం అనే ఒక ఒక ప్లాట్ఫామ్కి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీని గంగసాని గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నమస్కారం. సార్ నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం అసలు ఉద్దేశం ఏంటి? ఇది ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం ఈ కోవిడ్ పరిస్థితుల్లో దీని ద్వారా మనం ఎట్లాంటి సేవలను అందిస్తున్నాం సార్? ఈ గ్లోబల్ డాక్టర్స్ అనేది ఒక టెలి హెల్త్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై 5 డాక్టర్స్ అండ్ 2 ఐటీ ప్రొఫెషనల్స్ అబౌట్ ఇయర్ అగో. సో వీ వర్ అబౌట్ టు లాంచ్ అవర్ ప్లాట్ఫామ్ వెన్ ఆల్ దిస్ కోవిడ్ థింగ్ స్టార్టెడ్. సో వీ వాంటెడ్ టు హెల్ప్ ఇండియన్ పేషెంట్స్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా పేషెంట్స్ మా వెబ్సైట్కి వెళ్ళి ఈ గ్లోబల్ డాక్టర్స్ .com వెబ్సైట్కి వెళ్ళి ఒక ఫామ్ ఉంటుంది, అక్కడ ఆ ఫామ్ ఫిల్ చేసి వీడియో లింక్ ఉంటుంది, వీడియో లింక్ క్లిక్ చేస్తే పేషెంట్స్ ఒక డాక్టర్స్ వెయిటింగ్ రూమ్లోకి ఎంటర్ అయిపోతారు. డాక్టర్స్ వెయిటింగ్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చి వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు దాన్ని కనుక్కొని ఆ లాంగ్వేజ్తో ఉన్న వాలంటీర్స్తో కనెక్ట్ చేసి ఒక బ్రేక్అవుట్ రూమ్ అని ఉంటుంది, దాంట్లో పెడతారు. బ్రేక్అవుట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాలంటీర్స్ వాళ్ళ మొత్తం వైటల్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ కనుక్కొని సో డాక్టర్కు రెడీ అని చెప్తారు. డాక్టర్స్ పేషెంట్ రెడీ అయిన తర్వాత మా డాక్టర్స్ రూమ్ నుంచి డాక్టర్స్ వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడే డాక్టర్స్ వెళ్ళి వాళ్ళతోని కౌన్సిలింగ్ అడ్వైజు అన్నీ చేసి తర్వాత వాలంటీర్ హెల్ప్ ద్వారా ఆ ఫామ్లో ఫిల్ చేస్తారు. ఏం చేయాలి, పేషెంట్ ఎలా ఉంది, పేషెంట్కు ఏమి వాచ్ చేయాలి, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అవసరం రావచ్చు, సో ఎటువంటి అదర్ ఇంపార్టెంట్ లైక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ అటువంటి ఏమి చేయొచ్చు అని ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ ఆ వాలంటీర్స్ వాళ్ళకు పంపించేస్తారు. రోజుకు రోజు మనకు ఎట్లా హార్ట్ రేట్ ఎట్లుంటుంది, పల్సాక్స్ ఎట్లుంటుంది, వాటిని కంట్రోల్ చేసుకోవడం, అవి మానిటర్ చేస్తుంటే మనకు ఎప్పుడు పేషెంట్ సిక్ అవుతున్నాడు లేకపోతే ఎప్పుడు పేషెంట్ మంచిగా అవుతున్నాడు అనేది తెలుస్తుంది. సో ఎప్పుడు మనము సిటీ స్కాన్ చేయాలా లేకపోతే బ్లడ్ వర్క్ చేయాలా లేకపోతే హాస్పిటల్ పోవాలా అనే దాన్ని ఈ మానిటరింగ్ ద్వారా మనము డిసైడ్ చేసుకోవచ్చు. మా మెయిన్ గోల్ ఏంటంటే కొంతమంది మైల్డ్ డిజీజ్ ఉన్న వాళ్ళు కూడా స్ట్రెస్తో యాంగ్జైటీతో వాళ్ళు హాస్పిటల్ పరిగెత్తవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఐసోలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఎట్లా ఉన్నారు అనేది తెలియదు. సో కొద్దిగా కాఫ్ ఎక్కువ వచ్చినా కొద్దిగా జ్వరం ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకి కొద్దిగా భయం అనిపించి హాస్పిటల్ పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ సదుపాయం ద్వారా వాళ్ళు వచ్చి డాక్టర్తో మాట్లాడి, అమెరికాలో ఉన్న డాక్టర్తో మాట్లాడి, లోకల్ డాక్టర్తో మాట్లాడి, ఎవరితో మాట్లాడినా కూడా ఒక రీఅష్యూరెన్స్ అనేది వస్తుంది, ఆ యాంగ్జైటీ తగ్గుతుంది. మేము అదే మాట్లాడేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు వాచ్ చేయాలి, పల్సాక్స్ ఎట్లుండాలి, హార్ట్ రేట్ ఎట్లుండాలి, ఆయాసం ఉందా లేదా, ఫీవర్ ఎంత ఉంది, ఎప్పుడు సీరియస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎప్పుడు వాళ్ళు మెడికేషన్స్ అవసరం ఉంటాయి, ఎప్పుడు హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా కల్పించడం ద్వారా మనము ఇండియా డాక్టర్స్కు కొద్దిగా ఆ బర్డెన్ తగ్గించవచ్చు, అట్లాగే మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళను ఇంట్లోనే ఉండి ట్రీట్ చేసి హాస్పిటల్కు బర్డెన్ తగ్గించవచ్చు. ఆపి ఈ సేవ అనేది, సేవ యూఎస్ఏ అనేది ఎట్లా భాగస్వామ్యం అవుతుంది సార్ దీంట్లో? ఆపి ఇస్ ఏ ఇండియన్ ఫిజిషియన్స్ అసోసియేషన్ ఆల్మోస్ట్ రిప్రజెంటింగ్ 80,000 పీపుల్. 6 మంది పేషెంట్స్ లో ఒక ఇండియన్ డాక్టర్ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాడు. సో అంతమంది ఇండియన్ డాక్టర్స్ ఉన్నారు. సో వారిని ఇండియాలో మనకి COVID-19 క్రైసిస్ వచ్చినప్పుడు అందరిలో కూడా ఏదో చేయాలి, మనం మన దేశానికి మళ్ళీ ఏదో మన బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది ఆపి డాక్టర్స్ ముందుకు వచ్చి మన ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ ద్వారా సేవలు అందిస్తున్నారు. సార్, ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్? అంటే దాదాపు వ్యాక్సినేషన్ అనేది కంప్లీషన్కి వచ్చింది అని అంటున్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్? అమెరికాలో చాలా బెటర్ ఉంది ఇప్పుడు. సో వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ వే ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్ దిస్ టు గో ఆన్ లాంగ్ టర్మ్.
అది ఇంకా అందరూ వ్యాక్సినేషన్ తీసుకొని సెకండ్ డోస్ తీసుకొని యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత మన రిస్క్ చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు అదే ఆ ఉద్దేశంతో అమెరికా వ్యాక్సినేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది, వ్యాక్సినేషన్ అగ్రెసివ్ గా అందరికి ఇస్తున్నారు. మనకి ఈ గ్లోబల్స్ డాక్టర్ ఫోరం తరపు నుంచి కానీ మనం ఆపీ నుంచి కానీ భారత్ లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసినప్పుడు మనకి ఎట్లాంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి? ఆపీ ఫిజిషియన్స్ ద్వారా మనం ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ ద్వారా మేము చూస్తున్నప్పుడు ఇంకా కూడా చాలా మంది పేషెంట్స్ కు సింప్టమ్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ రిక్వైర్ హాస్పిటలైజేషన్ కానీ ఒక్క మంది ఎఫెక్ట్ అయినందుకు ఒకేసారి మన సిస్టము ఇంతమందికి ప్రిపేర్ గా లేదు. సో మాకు ఇక్కడ న్యూయార్క్ లో ఫస్ట్ సీరియస్ ఉన్నప్పుడు కూడా అలాగే పరిస్థితి అలాగే ఉంది. అమెరికాలో కూడా న్యూయార్క్ లో ఒకేసారి చాలా మంది ఒకేసారి సిక్ అయినప్పుడు మన హాస్పిటల్స్ కానీ ఐసీయూ బెడ్స్ కానీ అంతమందికి అందుబాటులో ఉండవు. అప్పుడు మన కొత్త కొత్త ఇన్నోవేటివ్ వేస్ ద్వారా ఎలా ఆ పేషెంట్స్ ను హాస్పిటల్ కు రాకుండా చూసుకోవాలి, ముందే ట్రీట్ చేసి అగ్రెసివ్ గా, లేదా వచ్చిన వాళ్ళను ఎట్లా ఇన్నోవేటివ్ గా ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రిటికల్ కేర్ డాక్టర్స్, ఇండియాలో ఉన్న క్రిటికల్ కేర్ డాక్టర్స్ అందరూ కలిసి పనిచేసి దీన్ని ఎంత తొందరగా ఆ కర్వ్ను ఫ్లాటన్ చేస్తే మనం అందరము ఈ మహమ్మారి నుంచి బయటకు వస్తాం. మనం ఈ గ్లోబల్ ఫోరం ద్వారా కావచ్చు, తర్వాత ఆపీ ద్వారా కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి వైద్యులు ఎందుకంటే దాదాపుగా 7.5 వాళ్ళు కూడా కొన్ని లక్షలాది కేసులను ట్రీట్ చేస్తున్నారు. సో మన దానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అక్కడ అమెరికాలో ఎలా కట్టడి చేసాం అనే విషయాలను ఇక్కడ వైద్యులతో పంచుకునే అవకాశం ఉందంటారా సార్? డెఫినెట్గా అది వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఈ గ్లోబల్ డాక్టర్స్ ఫోరం. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సర్వీసెస్ ను ఇండియాలో ఉన్న క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సర్వీసెస్ కు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎస్పెషల్లీ మాకు తెలిసింది అంటే కొంతమంది కొన్ని రూరల్ ఏరియాస్లో కోవిడ్ సెంటర్స్లో వాళ్ళకు సీనియర్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ అవైలబిలిటీ లేదు. సో అటువంటి వాళ్లకు మన క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఇక్కడ నుంచి సదుపాయం కల్పిస్తే వాళ్ళు డైరెక్ట్ క్రిటికల్ కేర్ డాక్టర్స్తో మాట్లాడి ప్రతి కేసు బై కేసు కానీ లేకపోతే ఓవరాల్గా నాలెడ్జ్ బేస్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా పేషెంట్కు బెటర్ క్వాలిటీ కేర్ అందించాలనేది మా ఉద్దేశం. ఈ గ్లోబల్ ఫోరం అనే దాంట్లో ఎన్ని భాషలకు సంబంధించి డాక్టర్స్ అంటే వాలంటరీగా కూడా జాయిన్ అవ్వండి అని చెప్పి మీరు పిలుపునిస్తున్నారు కదా, అది ఎన్ని లాంగ్వేజెస్కి సంబంధించి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతమందికి సుమారుగా ఇప్పటి వరకు చేరువ ఇవ్వగలిగారు సార్? మాకు ఒక 25 లాంగ్వేజెస్ స్పీక్ చేసే డాక్టర్స్ మా ఫోరంలో ఉన్నారు. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ డాక్టరు ఏ లాంగ్వేజ్ స్పీక్ చేశారు, పేషెంట్ ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు దాన్ని బట్టి వాళ్ళని కనెక్ట్ చేస్తాము. సో ఒకవేళ కొన్నిసార్లు ఆ లాంగ్వేజ్ వాళ్ళు లేకపోతే అప్పుడు వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. ఇదంతా కూడా మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ టెక్నికల్ నాలెడ్జ్ అని ఉంటుంది, జూమ్ సెషన్స్లోకి రావడం ఇట్లాంటివి. కొంతమంది పూర్ ఉంటారు, వాళ్ళకి మనం ఈ గ్లోబల్ ఫోరం తరఫున కావచ్చు లేదా ఆపీ తరఫున కావచ్చు ఎట్లాంటి మెడికేషన్ సదుపాయాలు కానీ అవకాశాలు కానీ అందించేదన్నారా సార్? అది ఫస్ట్ వీక్ తర్వాత మాకు వచ్చిన డౌట్ అదే, మనం ఎంతమందికి రియల్గా రూరల్ ఏరియాస్లో హెల్ప్ చేస్తున్నామని. సో లాస్ట్ 4-5 డేస్ నుంచి మేము ఏం చేసామంటే వాలంటీర్స్ ఈవెన్ ఫోన్ నెంబర్ ఉన్నా సరే, స్మార్ట్ ఫోన్ లేకున్నా సరే, వాళ్ళు మెసేజ్ పెట్టినా లేకపోతే ఈమెయిల్ వదిలినా వాళ్ళు మా వాలంటీర్స్ ఫోన్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి డాక్టర్కి కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. సో లాస్ట్ వీక్ మన యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పేషెంట్కు ఒక తెలుగు డాక్టరు 1/2 సేపు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీ ఆయాసం ఎక్కువ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలని అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కు పంపించడం జరిగింది. అంటే ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ గా స్టార్ట్ అయింది ఈ డాక్టర్స్ ఫోరం అనేది. అట్లాంటిది ఇప్పుడు ఒక ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లో పూర్తి చారిటీ మోడ్ లో వెళ్తుంది. సో పర్సనల్ గా మీకు సాటిస్ఫాక్షన్? డెఫినెట్ గా మేము ఒక 5 డాక్టర్స్ ఇద్దరము ఐటీ ప్రొఫెషనల్స్ స్టార్ట్ చేసాము, 4 మన గురుకుల విద్యాలయం సర్వేల్లో చదువుకున్నాం. సో ఆ సర్వేలో చదువుకొని మేము ఇద్దరం కర్నూలు మెడికల్ కాలేజ్ చేసాము, ఒకతను ఉస్మానియా మెడికల్ కాలేజ్ చేసినాడు, ఒకతను కాకతీయ మెడికల్ కాలేజ్ చేసినాడు. ఇలా మేము అందరం చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి, మన బ్యాక్ హోమ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం. సో ఇది మాకు ఒక మంచి అవకాశము మన దేశానికి మళ్ళా బ్యాక్ ఇచ్చుకోవడానికి అనే ఉద్దేశంతో చేసాము. మా ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ లో యునిక్ ఫీచర్స్ ఏంటంటే ప్రతి పేషెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ హెల్త్ పాస్పోర్ట్ అని చూసుకోవచ్చు. హెల్త్ పాస్పోర్ట్ అంటే మన రికార్డ్స్ అన్ని మన ఫోన్లోనే ఉంటాయి. సో మన ఈసీజీ కానీ అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ మన మెడికేషన్స్ కానీ అన్ని మన ఫోన్లోనే పెట్టుకొని, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇండియా వచ్చినా కూడా సో ఇండియాలో నా ఫోన్లో నాకు నా మొత్తం ల్యాబ్స్ ఏమున్నాయి అన్ని దాంట్లోనే ఉంటాయి. అదొకటి హెల్త్ పాస్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో. ప్లస్ అమెరికాలో ఉన్నా కానీ కొడుకులు కూతుర్లు అమెరికాలో ఉండి పేషెంట్ ఇండియాలో ఉన్నా కూడా అందరూ ఒకేసారి జూమ్ మీటింగ్తో ఆ పేషెంట్ కన్సల్టేషన్ చేసేటప్పుడు ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లాట్ఫామ్ ద్వారా ఒకేసారి డాక్టర్ ముగ్గురు పేషెంట్స్ పేషెంట్ ముగ్గురు డాక్టర్స్తో మాట్లాడచ్చు.
దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ పేషెంట్ కు బెస్ట్ ట్రీట్మెంట్ ఏది అనేది ఇవ్వడానికి ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. అంటే మనకి ఇది ఫ్యూచర్ లో ఇంకా వేరే రూపంలో అంటే ఒక వెబ్సైట్ లాగా దీన్ని లాంచ్ చేసే ఆలోచనలు ఎవరు ఉంటారు సంథింగ్? ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, యాప్స్ ఉన్నాయి. సో ఈ కోవిడ్ అయిన తర్వాత అది మా దాన్ని కమర్షియల్ గా చేయాలనేదే మా ఇనిషియల్ ప్లాన్. కానీ ఆ కమర్షియల్ ప్లాట్ఫామ్ ను మేము ఇప్పుడు ఈ చారిటబుల్ ఆన్ గా యూజ్ చేస్తున్నాము. రిక్వెస్ట్ ఆల్ ద డాక్టర్స్ ఇన్ ఇండియా, ద ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యూజ్ అవర్ ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ టు గెట్ ద సర్వీస్ టు ది పీపుల్ హూ దే నీడ్, సో దట్ వీ కెన్ ప్రొవైడ్ ద క్వాలిటీ సర్వీస్ ఇన్ అ టైమ్లీ ఫ్యాషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సార్ ఇదంతా కూడా మనకి అసిమ్టమాటిక్ కానీ లేదు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం టెలిమెడిసిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కానీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మైల్డ్గా ఉన్నప్పుడు ఏసిమ్టమాటిక్ ఉన్నప్పుడు మనం వాళ్ళకు ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఆ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా సో ఎప్పుడు స్టీరాయిడ్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు హాస్పిటల్కి పోవాలి. సో పల్స్ ఆక్సిమెట్రీ తీసుకొని 94% కంటే తక్కువ అవుతుంది అంటే వాళ్ళకు అర్థమవుతుంది, అరే మనకు లంగ్ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టుంది అని. అలాగే హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, లేకపోతే టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. అటువంటి టైంలలో మేము ఈ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్తే దాని ద్వారా వాళ్ళు ఆ సింటమ్స్ వచ్చినప్పుడు తొందరగా హాస్పిటల్కి పోవడానికి వీలవుతుంది. తొందరగా హాస్పిటల్కి వీలవుతే ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేస్తే కాంప్లికేషన్స్ రావడానికి చాలా అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మనకి ఈ గ్లోబల్ ఫామ్ తరఫున మనం ఈ ఫోరం తరఫున మనం టెలిమెడిసిన్ సదుపాయం అందిస్తున్నాం, అలాగే ఆపీ తరఫున మనం అసలు ఏం జరుగుతుంది అని భారత్ లో మానిటర్ చేస్తున్నాం కదా పరిస్థితుల్ని, అసలు సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంది సార్? భారత్ కేసులు ఎక్కువ కాకుండా ఇప్పుడు ఒక ఫ్లాట్నింగ్ అవుతుంది, ఇంకా విత్ ఇన్ 1 to 2 months లో మనము బ్యాక్ టు నార్మల్ రావడానికి వీలుంది అనిపిస్తుంది. ఐ హోప్ వి గెట్ బ్యాక్ టు నార్మల్ సూనర్ దెన్ లేటర్ సో దట్ యునో ఇండియా కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ విత్ హెల్ప్ ఆఫ్ ఎవ్రీబడి. మాకున్న లిమిటేషన్స్ తో మేము ఎంత వీలైతే అంత హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విలువైన సమాచారం. మొత్తంగా చూస్తే ఈ గ్లోబల్స్ ఫోరం తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులకు ఒక వేదిక కల్పించి తద్వారా భారత్లో ఉన్నటువంటి కోవిడ్ కేసులకు సంబంధించి టెలిమెడిసిన్ అందించడం, వాళ్ళకి సలహాలు సూచనలు అందించడం, దాంతోపాటు ఆపీ ద్వారా భారత్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ దానికి అవసరమైన వైద్యులకు అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా వీలైనంత త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడేలా తమ వంతుగా కృషి చేస్తున్నామని శ్రీని గణేశ్ అని చెప్తున్నారు. శ్రీహర్ష, ఈటీవీ భారత్.